नमस्ते वेलकम टू हेल्थ जोन इवाल्टी हेल्थ जोन लो मने टॉपिक वच्चेसी यूरिन इन्फेक्शन पोवालंटे एला अयिते यूरिन इन्फेक्शन गुरिंचि ई रोज मनं मात्लाडुकोबोतुन्नामु चाला मंदी ई समस्यतो बाधपड़ुतू उंटारु कदा इक यूरिन इन्फेक्षन एंदुकु वस्तुंदि यूरिन इन्फेक्षन रावडानिकि गल कारणालु एंटि वच्चिन तर्वात एलांटि मेडिकेशन तीसुकोवालि एलांटि जाग्रत्तलु तीसुकोवालि ई विषयालन्नी कूडा ई रोज मनं मात्लाडुकुंदामु इक ई विषयालन्नी कूडा तेलियजेयडानिकि मनतो पाटु उन्नारु బోనం శ్రీ హారిక గారు గైనకాలజిస్ట్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము మీరెవరైనా కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి మీ గైనిక్ ప్రాబ్లం గురించి అనుకుంటే గనక స్క్రీన్ పై కనిపిస్తున్న లైవ్ నంబర్స్ కి కాల్ చేసి మీ డాక్టర్ గారితో మాట్లాడొచ్చు హలో హరిక గారు నమస్తే అండి నమస్తే సో హరిక గారు ఈ రోజు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనగానే ఎక్కువగా మనము పురుషులలో కంటే కూడా స్త్రీలలో ఎక్కువగా చూస్తాం అసలు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటారు స్త్రీలలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనేది నిజమంటారు స్త్రీలలో ఎక్కువ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది నిజమేనండి ఎందుకంటే లెంగ్త్ ఆఫ్ యూరెత్ర అంటే మనం మన బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి వచ్చే దారి ఏదైతే ఉందో దాని యూరెత్ర అంటారు దాని లెంగ్త్ ఫీమేల్స్లో తక్కువ ఉంటుంది మగవాళ్ళతో పోలిస్తే సో అందుకని ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకా డెలివరీ ప్రెగ్నెన్సీ తర్వాత ఇలాంటివన్నీ కూడా పీరియడ్స్ ఇలాంటివన్నీ కూడా ఫీమేల్స్కి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ఇప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ అసలు ఎందుకు మనం చూస్తూ ఉంటాం కొంతమందిలో తరచూ వస్తూ ఉంటుంది కదా యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడానికి గల కారణం ఏంటంటారు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ తరచుగా రావడాన్ని ఏమంటారంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారండి ఆ తరచుగా రావడం అంటే ఏంటంటే 6 నెలల్లో 2 సార్లు కన్నా ఎక్కువ వచ్చినా లేదా సంవత్సరంలో 4 సార్లు కన్నా ఎక్కువ వచ్చినా దాన్ని రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటారు దీనికి గల కారణాలు ఏమేమి ఉంటాయంటే కిడ్నీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా యూరినరీ ట్రాక్ట్లో అంటే కిడ్నీ బ్లాడర్ ఆ మధ్యలో ఉండే యూరెటర్స్ అన్న దారి యురెత్రాలో ఏదైనా నారోయింగ్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల స్ట్రిక్చర్ నారోయింగ్ లేదా దాని దారి సన్నం అవ్వడం అంటారు అలా అవ్వడం వల్ల కానీ లేదా షుగర్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి అలా డయాబెటీస్ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఏజ్ గ్రూప్ అండి అంటే అన్మ్యారీడ్ వాళ్ళకి లేదా సెక్చువల్ ఇంటర్కోర్స్ కానీ వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి కానీ మ్యారీడ్ వాళ్ళు ఎస్పెషల్లీ రీసెంట్లీ మ్యారీడ్ ఉన్న వాళ్ళు అలాగే ఏజ్ పోస్ట్ మెనోపాజల్ అంటే 50 పైన 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే 50 ఇయర్స్ తర్వాత ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ తక్కువ ఉంటుంది తక్కువ ఉన్నప్పుడు ఆ లోపల బ్లాడర్ లేయర్ ఏదైతే ఉందో అది ఈస్ట్రోజన్ వల్ల కొంచెం స్ట్రాంగ్గా ఉన్న లేయర్ దాని ఇమ్యూనిటీ కోల్పోతుంది సో దానివల్ల ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే సింప్టమ్స్ ఏమైనా తెలుసుకోవచ్చు అంటారా యూరిన్ ఇన్ఫెక్షన్ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఆల్మోస్ట్ సక్క మందిలో సింప్టమ్స్ ఉండవండి అసిమ్టమాటిక్ అంటారు మనం ఏదైనా సర్జరీ కోసం వెళ్ళే ముందో లేదా దేనికోసం మన టెస్టులు చేసినప్పుడు అనుకోకుండా యూరిన్ టెస్ట్లో పస్సెల్స్ అంటారు ఆ పస్సెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి పస్సెల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి చూసి మనం అరే ఇది ఇవి ఎక్కువ ఉన్నాయి కదా కల్చర్ చేయించి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అని కన్ఫర్మ్ చేసి ట్రీట్ చేయాలని డిసైడ్ చేసుకుంటాం అలా చేసుకున్నప్పుడు మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని బయటపడుతుంది కానీ 50% మెంబర్స్లో సింప్టమ్స్ ఉంటాయి సింప్టమ్స్ ఉన్న వాళ్ళకి ఏమేమి సింప్టమ్స్ ఉండొచ్చు అంటే కడుపులో నొప్పి పొత్తి కడుపులో నొప్పి అంటారు లేదా లోవర్ అబ్డామెన్లో పెయిన్ అంటారు అది ఒక సింప్టమ్ అండి ఫీవర్ ఉండొచ్చు కొంతమందికి యూరిన్ వెళ్ళేటప్పుడు కొంతమందికి మంట వస్తుంది అలా మంట ఉండొచ్చు లేదా మీరు చెప్పినట్టు యూరిన్ వెళ్ళేటప్పుడు పెయిన్ ఉండొచ్చు లేదా కొంతమంది రోజులో ఎక్కువసార్లు యూరిన్ పదే పదే వెళ్తున్నట్టు ఒకసారి వెళ్ళొచ్చినా కూడా మళ్ళీ వెళ్ళాలని అనిపించినట్టు నైట్ టైమ్స్ యూరిన్ వెళ్ళడం కోసం ఎక్కువసార్లు లేవడం ఇవన్నీ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఉండే సింప్టమ్సేనండి అండ్ అలాగే కొంతమంది యూరిన్ యెల్లో ఇన్ కలర్ వచ్చినా లేదంటే యూరిన్ వెళ్ళినప్పుడు కొంచెం మనకి స్మెల్లీగా అనిపించినా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తారు అది నిజమేనంటారు ఇది యూరిన్ యెల్లో ఇన్ కలర్ ఏంటంటే ప్రాపర్గా వాటర్ ఎవరైతే తాగలేదో వాళ్ళకి యూరిన్ కొంచెం డీహైడ్రేట్ అయిన వాళ్ళకి స్ట్రాంగ్గా వస్తుంది వాటర్ సరిగ్గా తాగకపోతే మన బాడీలో ఫ్లూయిడ్ కంటెంట్ తగ్గితే కిడ్నీస్కి వెళ్ళే ఫ్లూయిడ్ కంటెంట్ బ్లడ్ రక్త ప్రసవం అంది కూడా తగ్గుతుంది సో దాంతో కిడ్నీస్ పర్ఫ్యూజ్ చేసే ఫ్లూయిడ్ తగ్గుతుంది సో బయటకు వచ్చే యూరిన్ తగ్గుతుంది క్వాంటిటీ తగ్గినప్పుడు డెఫినెట్గా అది స్ట్రాంగ్గా రావడం డార్క్ యెల్లో కలర్లో ఉండడం అండ్ మీరు చెప్పినట్టుగా స్మెల్ రావడం అలాంటివి ఉండడం కామనే అలా ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కానీ అలా ఉంది అంటే మాత్రం ప్రతిసారి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని మాత్రం కాదండి సో ఇలా మనకి యెల్లో ఇన్ కలర్ కావచ్చు లేదా స్మెల్లీగా కావచ్చు ఇదేమైనా డేంజర్ అని చెప్పొచ్చు అంటారా అలా డార్క్ యెల్లోగా లేదా తక్కువ క్వాంటిటీ అంటే స్కాంటీ తక్కువ క్వాంటిటీ ఆఫ్ యూరిన్ లేదా కొంచెం డార్క్ పంజెంట్ అలా ఆర్డర్ అలా స్మెల్ ఉన్న వాళ్ళకి వాటర్ ఎక్కువ ఇంటేక్ తీసుకుంటే యూరినరీ ట్రాక్ట్ సింప్టమ్స్ ఇన్ఫెక్షన్ సింప్టమ్స్ లేనప్పుడు ఉత్తి వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అది ఇన్ఫెక్షన్ అన్నట్టు మనం మాత్రం
వాళ్ళకి వి కాంట్ ప్రూవ్ ఇట్. అది అన్లెస్ మనం ఒక కల్చర్ అని టెస్ట్ చేసి దాంట్లో కొన్ని ఆర్గనిజమ్స్ ఒక కట్ ఆఫ్ ఉంటుంది మనకి 10^5 అని, ఆ కట్ ఆఫ్ కన్నా ఎక్కువ ఆర్గనిజమ్స్ ఉంటేనే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పచ్చు. లేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొంతమంది లేడీస్కి మనం చూసినట్లయితే రెగ్యులర్గా మనం వాడే వాష్రూమ్ కాకుండా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉంటుంది ఇన్ఫెక్షన్ అయిందేమో అండ్ పెయిన్ వస్తూ ఉందంటే ఇన్ఫెక్షన్ ఏమో, అది నిజంగా నిజమేనంటారు? చాలా కరెక్ట్గా చాలా మందికి వచ్చే డౌటే మీరు కరెక్ట్గా అడిగారు. పబ్లిక్ టాయిలెట్ యూస్ చేసిన వాళ్ళకి చాలా మందికి ఆ ఫియర్ ఎక్కువ ఉంటుంది, కానీ మీరు ప్రాపర్గా ఫ్లష్ అది చేసి ప్రాపర్గా యూరిన్ అది వెళ్ళినాక వాష్ చేసుకుంటే ఆ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ ఉండదు. హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే సే షుగర్ సరిగ్గా కంట్రోల్ అవ్వకుండా ఉన్నవాళ్ళు, ఇమ్యూనో సప్రెషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మీద ఉన్నవాళ్ళు, లేదా హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు, అలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు మాత్రం పబ్లిక్ టాయిలెట్స్ అవాయిడ్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెటర్. అండ్ అలాగే ఇప్పుడు మనకి తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉందంటే దాని ఎఫెక్ట్ కిడ్నీ పైన పడుతుంది అని చెప్తూ ఉంటారు, అది నిజమేనంటారు? అది రికరెంట్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అండి, ఫస్ట్ ఆ యురెత్రా అంది ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇంకా అన్ట్రీటెడ్గా ఉంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పైకి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత బ్లాడర్ అంటారు యూరిన్ స్టోర్ చేసే బ్యాగ్, ఆ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అవుతుంది, ఇంకా పైకి వెళ్తే నెక్స్ట్ ఉండేది మనకి కిడ్నీసే. సో అలా రికరెంట్గా ఇన్ఫెక్షన్ వస్తే కిడ్నీ కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది, దాన్ని పైలో నెఫ్రైటిస్ అంటారు. ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేది పదే పదే వస్తే కిడ్నీ స్కారింగ్ అంటారు. సో స్కారింగ్ అయ్యి వాళ్ళకి రీనల్ ఫెయిల్యూర్, హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. పర్సంటేజ్ తక్కువే, బట్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ప్రాపర్గా ట్రీట్ అవ్వకపోతే మాత్రం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యా ఇలాంటివి మనం వింటూ ఉంటాం. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలంటారు? ఈ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం అది టెస్ట్ ఫస్ట్ చేయించాలా, మెడిసిన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలా అని ఒక డాక్టర్ని కలిస్తే వాళ్ళు సిమ్టమ్స్ సివియారిటీ బట్టి చూసి డిసైడ్ చేస్తారండి. సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటే యూరిన్ చేయడం మొదలు పెట్టగానే ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ వస్తాయి చూసారా, అవి కంటామినేటెడ్ యూరిన్ ఉంటుంది. ఆ డ్రాప్స్ కాకుండా జోరుగా వస్తున్న పార్ట్ ఆఫ్ యూరిన్ని కంటైనర్లో తీసి ఆ మిడ్ స్ట్రీమ్ యూరిన్ని కల్చర్ అండ్ సెన్సిటివిటీకి మనం ఇవ్వాల్సి వస్తుంది. కల్చర్ అంటే అందులో ఏం ఆర్గనిజం ఉంది, బ్యాక్టీరియా ఏంటి, అది ఎంత మోతాదులో ఉంది అనేది మనం కల్చర్లో తెలుసుకుంటాం. సెన్సిటివిటీ అంటే ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది ఈ బ్యాక్టీరియా మీద అనేది కూడా మనకి ఆ సెన్సిటివిటీ టెస్ట్లో తెలుస్తుంది. ఆ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ రిపోర్ట్ 48 అవర్స్లో వస్తుంది. ఈ లోపల సిమ్టమ్స్ ఉన్నాయి అంటే డాక్టర్ చూసి యాంటీబయాటిక్ ముందే స్టార్ట్ చేసేస్తారు. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఏ యాంటీబయాటిక్ అయితే బాగా పనిచేస్తుందో అది మనం స్టార్ట్ చేసేసి ఆ 48 అవర్స్ తర్వాత వాళ్ళు రిపోర్ట్ తీసుకుని వచ్చాక దాన్ని బట్టి అవసరమైతే మనం యాంటీబయాటిక్ మార్చాల్సి ఉంటుంది. కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సరోజిని అండి, మాది విజయవాడ. ఓకే, మీరు డాక్టర్ గారు ఉన్నారండి, వారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. హలో అండి, చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే మా, చెప్పండి. నా పేరు సరోజిని. ఓకే అండి, అయితే ఇప్పుడు ఈ మధ్యనే ఒక 6 మంత్స్ నుంచి నాకు బాగా యూరిన్ ఎక్కువగా రావడం, కొంచెం కొంచెం రావడం, అలాగా అది కూడా స్మెల్ రావడం జరుగుతుంది. ఈ యూరిన్ ఎక్కువగా రావడం అనేది డే టైమే ఉంటుందా, మీకు నైట్ టైం కూడా ఉంటుందా? నైట్ టైమే ఉంటుంది మేడం. ఇప్పుడు ఆరు నుంచి అలా ఉంది, ఇప్పుడు పగలు ఉంటుంది, రాత్రి ఉంటుంది. రాత్రి కూడా ఉంటుంది. మీరు షుగర్స్ రీసెంట్ గా టెస్ట్ చేయించారా అమ్మా? ఎంత ఉందమ్మా వాల్యూ అది? ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అంటారు కదా, ఆ వాల్యూస్ నార్మల్ ఏ ఉన్నాయా? ఫాస్టింగ్ తర్వాత 250 ఉంది మేడం, తర్వాత 300 ఉంది మేడం. అది మీ షుగర్స్ కంట్రోల్లో లేవమ్మా. ఫస్ట్ మనం షుగర్స్ కంట్రోల్లో తెచ్చుకుని తర్వాత యూరినరీ ట్రాక్ట్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అన్న టెస్ట్ రెండు చేయించుకుని ఆ షుగర్స్ కంట్రోల్ వచ్చినాక ఇన్ఫెక్షన్ ఉంటే ట్రీట్ చేసుకుని ఆ తర్వాత కూడా సిమ్టమ్స్ రికర్ అవుతుంటే ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఏం చేయాలి అని ఆలోచించాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని మనకు కొంచెం అనిపించినప్పుడు టెస్ట్కి ఇవ్వడానికి వెళ్తాం కదండి, సో కంటైనర్లో మనం తీసుకునే యూరిన్ ఎర్లీ మార్నింగ్ యూరిన్ ఉండాలా, లేదంటే మనం డే టైంలో? ఎర్లీ మార్నింగ్ యూరిన్ ప్రిఫరబుల్ అండి ఎప్పుడైనా, కానీ కానీ ఒకవేళ ఎర్లీ మార్నింగ్ ఇవ్వలేకపోతే ఎనీ టైమ్ ఇస్ ఫైన్, కానీ దాన్ని మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటారు. అంటే యూరిన్ వెళ్ళడం మొదలు పెట్టగానే ఫ్యూ డ్రాప్స్ వస్తాయి చూడండి, అవి వదిలేసి జోరుగా వస్తున్న పార్ట్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ యూరిన్ని కలెక్ట్ చేయాలి. సో దట్ కంటామినెంట్స్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ యూరినేషన్, దాంట్లో కంటామినెంట్స్ అంటే లోకల్గా ఉండే కొన్ని కంటామినెంట్ ఆర్గనిజమ్స్ ఉంటాయి, అవి ఫాల్స్గా ఇంప్రెషన్ రాకుండా జోరుగా వచ్చే పార్ట్ ఆఫ్ యూరిన్ పట్టి మనం ఇస్తే
దాంట్లో మనకి కరెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. మీరు చెప్పినట్టు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ శాంపిల్ ఇవ్వగలిగితే ఇంకా మంచిది, లేనప్పుడు ఎనీ టైమ్ ఇస్ ఫైన్. అండ్ అలాగే ఈ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు లేడీస్కి ఇంకా ఎన్నో డౌట్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మెన్సెస్ టైంలో ఉన్నట్లయితే ఆ టైంలో ఇవ్వచ్చా అని కూడా ఒక డౌట్. ఇవ్వచ్చు అండి, అది కూడా సేమ్. అలాగే మిడ్ స్ట్రీమ్ ఇవ్వగలిగితే మెన్సెస్ టైంలో కూడా ఫ్యూ డ్రాప్స్లో ఫస్ట్ ఆ బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది. సో మిడ్ స్ట్రీమ్ పట్టినప్పుడు హ్యాపీగా ఆర్గనిజమ్స్ ఉండకుండా ఉంటాయి. సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంతమంది చాలా బక్కగా అయిపోతూ ఉంటారు, కొంతమంది కొంచెం లావ్ అయిపోతూ ఉంటారు. ఈ ఫ్లక్చుయేషన్ ఎందుకు చూస్తామంటాం? యాక్చువల్లీ వెయిట్ గెయిన్ వెయిట్ లాస్కి యూరిన్ ఇన్ఫెక్షన్కి ఏం సంబంధం లేదండి. ర్యాపిడ్ వెయిట్ లాస్ ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ ఫాల్ అవుతుంది. ఇమ్యూనిటీ ఫాల్ ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ రావచ్చు. బట్ ఇన్ఫెక్షన్ ఇట్ సెల్ఫ్ దానివల్ల మాత్రం వెయిట్ గెయిన్ కానీ వెయిట్ లాస్ కానీ కాదు. ఓకే. అండ్ అలాగే పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం కదా, కొంతమంది పిల్లల్ని ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటే 365 డేస్ డైపర్లు వేసుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందంటారా బికాస్ ఆఫ్ డైపర్? డైపర్ అనేది ఫ్రీక్వెంట్గా మార్చకపోతే ఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ రెగ్యులర్గా వాళ్ళు ఏ టైం అయితే డైపర్ వేయచ్చు అంటే డైపర్ ఫిల్ అవుతుంది లేదు అంది పేరెంట్స్ రెగ్యులర్గా చూసుకుని ఎప్పటికప్పుడు డైపర్ చేంజ్ చేస్తుంటే మాత్రం డైపర్ వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని మనం మాత్రం చెప్పలేమండి. కాల్ తీసుకుందామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సాయి ప్రియ మేడం, చిట్టగర్త నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. హలో చెప్పండి, వారితో మాట్లాడు. సాయి ప్రియ, గుడ్ ఈవినింగ్ మేడం. నాకు గుడ్ ఈవినింగ్. పీరియడ్ టైంలో ఆఫ్టర్ పీరియడ్ 5 to 6 డేస్ తర్వాత ఇన్ఫెక్షన్ లాగా చిన్న చిన్న గుళ్ళల్లాగా వస్తాయి మేడం. దానికి సొల్యూషన్ 10 డేస్ బాగుందంటే అది క్లియర్ అయిందంటే మళ్ళీ 10 డేస్ అట్లా వస్తుంది మేడం. ఏమన్నా సొల్యూషన్? ప్యూబిక్ హెయిర్ అనేది ఎక్కువగా షేవింగ్ ఏమైనా చేస్తూ ఉంటారా అమ్మ మీరు? జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ అట్లా చేస్తూ ఉంటే అట్లా మీరు చెప్పినట్టుగా ఆ చిన్న చిన్న పొక్కుల్లాగా మీరు ఏదైతే చెప్తున్నారో అది ఎక్కువ షేవ్ చేసే వాళ్ళకి అట్లా హెయిర్ ఫాలికల్ బేస్ ఇన్ఫెక్ట్ అవుతుందమ్మ, దానివల్ల వస్తుంది. దిస్ ఈజ్ నాట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయితే ప్యూర్గా కాదు ఇది, ఇది హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే పొక్కులు మీరు చెప్తుంది. సో దానికి ఏంటంటే ట్రిమ్మింగ్ చేస్తే బెటర్, అంటే సిజర్తో ట్రిమ్ చేయడం అనేది షేవింగ్ కన్నా ఎప్పుడైనా బెటర్ థింగ్ అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు కొంతమంది ఇందాక మనం అనుకున్నట్టు యూరిన్ వెళ్ళినప్పుడు మంట రావడం కానీ అలా జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్లకుండా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ తీసుకోకుండా కొబ్బరి నీళ్ళు తాగడం లేదా మజ్జిగ తాగడం ఇలా చేస్తూ ఉంటారు, అది బెటర్ వేనే అంటారా? కొబ్బరి నీళ్ళు మజ్జిగ అనేది జస్ట్ హైడ్రేషన్ అండి. అంటే నార్మల్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వాటర్ ఎక్కువ తాగినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ వాటర్ వల్ల కూడా ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా వాష్అవుట్ అయిపోతాయి అంటారనమాట. సో ఫస్ట్ స్టెప్ మనం వాటర్ ఎక్కువ తాగమని చెప్తాం. సో మీరు చెప్పిన కొబ్బరి నీళ్ళు మజ్జిగ దాంట్లోకి వస్తాయి. బట్ క్రాన్బెర్రీ జ్యూస్ అని ఒకటి ఉంది. సో అలాంటి అవి ఏం చేస్తాయంటే అవి యూరిన్ని కొంచెం ఎసిడిక్గా చేస్తాయి. అవి తీసుకున్నప్పుడు ఆర్గనిజమ్స్ ఆ క్రాన్బెర్రీకి అతుక్కుని బయటకు వెళ్ళిపోతాయి, మన యూరినరీ ట్రాక్ట్లో ఉన్న లైనింగ్ని ఇన్ఫెక్ట్ చేసి ఇన్వేడ్ చేయవు అంటారు అనమాట. దాని మీద థీరీస్ ఉన్నాయి, కొన్ని థీరీస్ ప్రూవెన్ ఉన్నాయి, కొన్ని అన్ప్రూవెన్ ఉన్నాయి. ఆ క్రాన్బెర్రీ జ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్ దాన్ మీరు చెప్పిన ఈ కొబ్బరి నీళ్ళు మజ్జిగ కన్నా అవి బెటర్. బట్ ఏమీ తీసుకుందానికన్నా ఏదో రకంగా హైడ్రేట్ అవ్వాలి. సో కొబ్బరి నీళ్ళు, వాటర్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఇలాంటి క్రాన్బెర్రీ లేదా ఎసిడిక్ కంటెంట్ ఉన్న జ్యూసెస్ అన్నవి ఇంకా బెటర్. సిట్రిక్ జ్యూసెస్ ఆల్సో బెటర్. కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? విజయనగరం జిల్లా మాది. ఓకే అండి, డాక్టర్ హారిక గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో, నా పేరు రూప అమ్మా. రూప చెప్పండి అమ్మా, నైట్ టైం. మీ ఏజ్ ఎంత అమ్మా? 44 సంవత్సరాలు అమ్మా. ఓకే, మీరు షుగర్ అది ఏమైనా ఉందామా, టెస్ట్ చేయించుకున్నారా ఎప్పుడైనా? షుగర్ గట్ట ఏం లేదమ్మా, నార్మల్. ఒక్కసారి షుగర్ ఒకటి ఉందేమో టెస్ట్ చేయించుకోండి అమ్మా. ఇంకొకటి ఏంటంటే దగ్గుతున్నప్పుడు ఏమైనా యూరిన్ పోతుందా, లేకపోతే మీకు దగ్గుతున్నప్పుడు నైట్ టైం ఎక్కువ పగలంతా ఉంటుంది? నైట్ టైం ఎక్కువ. మీకు ఎంత మంది కిడ్స్ ఉన్నారమ్మా, పిల్లలు ఎంత మంది ఉన్నారు? మామూలు కాన్పులేనా? మామూలు కాన్పులే ఇద్దరు అండి. అది నార్మల్ డెలివరీస్ బాగా అయిన వాళ్ళకి ఏమవుతుందంటే పెల్విక్ ఫ్లోర్ అంటారు, అంటే కిందన యూరినరీ ట్రాక్ట్ అండ్ వెజైనా ఉండే దగ్గర ఉన్న మజిల్స్ కొంచెం వీక్ అవుతాయమ్మా. అవి వీక్ అయినప్పుడు
అండ్ ఏజ్ తోటి ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ తగ్గినప్పుడు ఇలా తగ్గినప్పుడు యూరిన్ ఎక్కువ పోవడం లాంటివి ఉంటుంది. దానికి కీగల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయమ్మా, మీరు కుదిరితే ఒకసారి ఎప్పుడైనా ఆన్లైన్ అయినా కూడా కీగల్స్ ఎక్సర్సైజెస్ అని కొడితే కింద పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎట్లా టైట్ చేసుకోవచ్చు అన్న ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి మీరు డేలో ఒక 6 to 8 times ట్రై చేసి చూడండి. 2-3 months మీకు ఆ తగ్గితే యూరిన్ లీక్ అయ్యేదన్నది తగ్గుతుంది. కానీ కంపల్సరీ మీరు ఒక్కసారి షుగర్ టెస్ట్ కూడా చేసుకోండి, బికాజ్ నైట్ టైం యూరిన్ ఎక్కువ పోవడం అనేది అది డయాబెటీస్లో వచ్చే ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫీచర్ అన్నమాట. సో మీరు ఒకసారి ఆ టెస్ట్ చేయించుకుని అవి నార్మల్ ఉంటే మీరు ఓకే వదిలేసేయచ్చు, లేకపోతే మాత్రం కీగల్స్ ఎక్సర్సైజ్ ఒక్క ట్రై చేయండి చాలుమా. అలాగే కొంతమందిలో మనం చూస్తూ ఉంటామండి, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఎలాంటి సెన్స్ లేకుండానే యూరిన్ పాస్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా మనం ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనే చెప్పుకోవచ్చు అంటారు. దానికి కూడా ఫస్ట్ కాజ్ దాన్ని ఇన్కంటినెన్స్ అంటారండి. ఇన్ఫెక్షన్ కాదు, తెలియకుండానే యూరిన్ లీక్ అయిపోవడానికి యూరినరీ ఇన్కంటినెన్స్ అంటారు. దీనికి కూడా ఫస్ట్ కాజ్ ఇన్ఫెక్షనే ఉంటుంది. అందుకని దీనికి మనం ఫస్ట్ ఇన్ఫెక్షన్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. మోస్ట్ కామన్ కాజ్ ఇన్ఫెక్షన్ కాదు, బట్ ఫస్ట్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేసుకున్నాక యూరోడైనమిక్ స్టడీస్ అని ఉంటాయన్నమాట. అంటే మనం ఒక స్పెషల్ చైర్ ఉంటుంది యూరోడైనమిక్స్కి, ఆ చైర్లో కూర్చోబెట్టి బ్లాడర్ ఫిల్లింగ్ అప్పుడు మన బ్లాడర్ మజిల్ ఎలా ఉంది, ఎట్లా కంట్రాక్ట్ అవుతుంది, అవన్నీ స్టడీ చేసి దాన్ని బట్టి కొన్ని మెడిసిన్స్ యాడ్ చేస్తారు దానికి. బట్ డెఫినెట్గా ఇన్ఫెక్షన్ అనేది మాత్రం మోస్ట్ కామన్ కాజ్ అయితే కాదండి. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అప్పుడు చాలా భయపడుతూ ఉంటారు లోపల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని. సో యూరిన్ ఇన్ఫెక్షన్కి బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీలో కూడా మీరు చెప్పినట్టుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీలో ఎక్కువ, బికాస్ ప్రెగ్నెన్సీ అన్నది ఇట్ సెల్ఫ్ ఒక ఇమ్యూనో సప్రెసివ్ స్టేట్ అంటారండి. సో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ ఒకవేళ ఉంటే ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రీటర్మ్ డెలివరీ అంటారు. అంటే 37 వారాలు లేదా నెలలు నిండకుండానే నొప్పులు రావడం, నెలలు నిండకుండానే ఉమ్మునీరు పగిలిపోవడం, ఇట్లాంటి ఉమ్మునీరు పడిపోవడం, బేబీ ప్రీటర్మ్ డెలివరీ అయి మళ్ళీ బేబీని ఎన్ఐసీయూలో పెట్టాల్సిన అవసరం రావడం, ఇన్ఫెక్షన్ వచ్చి కోరియోఅమ్నైటిస్ అంటారు అది అయ్యి మళ్ళీ తర్వాత బేబీకి కూడా ఇన్ఫెక్షన్ రావడం, ఇలాంటివన్నీ వచ్చే ఛాన్సెస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఉంటాయండి. అండ్ అలాగే చిన్న అపోహ కూడా ఉంటుందండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఏదైతే టెస్ట్కి వెళ్ళినప్పుడు కంటైనర్లో తీసుకెళ్తారో అది ముట్టుకున్న వాళ్ళకు కూడా వస్తుంది అని కొంతమంది అపోహ పడుతుంటారు. సో అది నిజమేనా? లేదండి, లేదు, అది మిత్ అంతే, నిజం కాదండి. సో వీళ్ళకి ఏదైనా స్పెషల్ డైట్ ఉంటుందంటారు, అంటే ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలి అని యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు? ఏం డైట్ స్పెషల్ లేదండి. హైడ్రేషన్ నేను చెప్పినట్టుగా వాటర్ ఎక్కువ తినమంటాం, సిట్రస్ ఫ్రూట్స్, సిట్రిక్ జ్యూసెస్ అవి ఎక్కువ తీసుకోమంటాం. అదర్ దాన్ దట్ ఇంకేమి డైట్లో అవసరం లేదు. షుగర్స్ ఉన్న వాళ్ళు మంచి షుగర్ కంట్రోల్ మాత్రం తెచ్చుకోవాలి. కాల్ తీసుకుందామండి. ఓకే, హలో. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మా, చెప్పండి. చెప్పండి మా, చెప్పండి. మేడం నేను డేట్ అయ్యి 6 years అయింది మేడం, 6 సంవత్సరాలు అయింది. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? నా 34, 36 మేడం. 6 years నుంచి పీరియడ్ రాలేదా? లేదు మేడం, అవ్వడం లేదు. నేను లావెక్కిపోయినాను. పిల్లలు ఉన్నారు? అప్పుడప్పుడు యూరిన్ పోయేటప్పుడు సూదులు తగ్గుతున్నట్టుగా ఉంటుంది మేడం, చాలా గట్టిగా ఉంటుంది. అంటే మీకు 30 years కే మీకు పీరియడ్స్ ఆగిపోయినాయి అమ్మా. దీన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు లేదా ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ అంటారు. అండ్ మీకు ముందే పీరియడ్స్ ఆగిపోయినాయి కాబట్టి మీ ఓవరీస్ ఈస్ట్రోజన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేస్తున్నట్టు లేదు హార్మోన్. సో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ తక్కువ ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వెజైనాలో మీరు చెప్పినట్టుగా ప్రిక్కింగ్ సెన్సేషన్, ఇంకా వేడివేడిగా ఎక్కువ చెమటలు పట్టడం, హాట్ ఫ్లషెస్ రావడం, ఇలాంటివన్నీ ఎక్కువ, ఇరిటబిలిటీ, మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు ఒక గైనకాలజిస్ట్ని కలిసి లోకల్ వెజైనల్ ఈస్ట్రోజన్ రిప్లేస్మెంట్ అంటారు, అంటే ఈస్ట్రోజన్ క్రీమ్స్ ఇస్తారు, మీరు అలాంటి క్రీమ్స్, లోకల్ క్రీమ్స్ వాడుకొని అవసరమైతే ఇంకొక కొన్ని ఇయర్స్ హార్మోన్ రిప్లేస్మెంట్ అనేది ట్రై చేసుకుంటే బెటర్ మా. అండ్ అలాగే హారిక గారు, కొంతమందిలో మనం చూస్తూ ఉంటాము, అంటే మెన్సెస్ టైంలో కాకుండా ఏదైతే మిడిల్ ఆఫ్ ది మంత్ ఉంటుందో మెన్సెస్కి, మిడిల్ ఆఫ్ ది మంత్లో యూరిన్తో పాటు బ్లడ్ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. సో దానికి కారణం ఏంటంటారు? మిటిల్ ష్మట్స్ అంటారండి. మిడిల్ ఆఫ్ ద మంత్లో ఎగ్ రిలీజ్ అవుతుంది, దాని ఓవ్యులేషన్ అంటారు. 14th day అరౌండ్, అంటే 28 days, 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి 14th, 15th day ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంతమందికి జస్ట్ ఆ ఒక్కరోజు స్పాటింగ్, ఒక 1-2 days. ఆ యూరిన్ వెళ్ళేటప్పుడు ఆ స్పాటింగ్ ఎలా అయితే మనకు మామూలుగా పీరియడ్స్ అప్పుడు బ్లడ్ యూరిన్తో ఎలా మిక్స్ అయ్యి వస్తుందో అట్లానే ఆ జస్ట్ ఒక్క స్పాట్ యూరిన్తో మిక్స్ అయ్యి వస్తుంది అంతే, దానికి మించి ఇంకేమీ ఉండదు. ఆ ఓవిలేషన్ వల్ల మాత్రం అజస్ట్ స్పాటింగ్ అనేది కొంతమంది ఫీమేల్స్కి మాత్రం ఉంటుంది, అది నార్మల్, దానికి అడిషనల్గా మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.
సో మీరన్నట్టు ఆ స్పాటింగ్ 1-2 డేస్ కాకుండా ఒక 3-4 డేస్ క్యారీ అయితే దానికి ఏంటంటారు సొల్యూషన్ యూజువల్లీ ఏమవుద్ది అంటే అండి 1-2 డేస్ స్పాటింగ్ ఉంటుంది నెక్స్ట్ 2-3 డేస్ ఆ స్పాట్ ఏదైతే ఉందో ఆ బ్లడ్ వెజైనాలో ఉన్న ఎసిడిక్ మెటీరియల్తో కలిసి బ్రౌనిష్ డిశ్చార్జ్ లాగా వస్తుంది నెక్స్ట్ 2-3 డేస్ సో అది బ్రౌనిష్ డిశ్చార్జ్ అయితే నెక్స్ట్ 2-3 డేస్ పర్వాలేదు కానీ ఎక్కువ డేస్ అలా స్పాటింగ్ అవుతుంటే దాన్ని ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు దానికి మళ్ళీ మనం ఒకసారి స్కాన్ అది చేసి లోపల ఏమైనా యూట్రస్లో పాలిప్స్ ఉన్నాయా అని ఇవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ చేసి కిందన సర్విక్స్ మీద పుండుల్లాగా ఫామ్ అవుతాయి కొంతమందికి ఎరోషన్స్ అంటారు అవి కూడా ఉన్నాయా అని చూసి మనం ఒకటి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఈ యూట్రస్ దగ్గర ఉన్న స్కిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు వీటి కోసము బయట జనరల్గా దొరికే ఎనీ ఎక్స్వైజెడ్ క్రీమ్స్ కానీ అవి అప్లై చేస్తూ ఉంటారు సో అలా అప్లై చేయవచ్చు అంటారా యాక్చువల్గా చాలామంది ఇంటి వాష్ అని వెజైనల్ వాష్ అని చాలా అంటే ఆ వెజైనా అనేది ఫ్రీక్వెంట్గా వాష్ చేస్తూ ఉంటే హైజీన్ పర్పస్ కోసం మంచిది అన్న ఒక ఫాల్స్ పర్సెప్షన్లో ఉంటారండి కానీ యాక్చువల్లీ అలా పదే పదే వాష్ చేస్తే న్యాచురల్గా ఉన్న గుడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో అవి వాష్ ఆఫ్ అయిపోతాయి సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాంటివి ఓన్గా సెల్ఫ్గా ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా ఉంటే బెటర్ అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా గైనకాలజిస్ట్ని కలిసి నిజంగా రిక్వైర్డ్ ఉన్నప్పుడే మెడిసిన్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే కొన్ని కొన్ని మనకి బెనిఫిట్ కన్నా దానివల్ల నష్టం ఎక్కువ కలుగుతుంది సో అలా తీసుకోకుండా ఉంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అండి ఓకే అండి సో ఇవాళ ఎపిసోడ్లో అయితే ఈ యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అందించారండి మన ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్ని మరి ఇది ఇవాళ మన హెల్త్ జోన్ మరి ఇవాళ హెల్త్ జోన్లో మనం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్కి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా మళ్ళీ రేపటి హెల్త్ జోన్లో మరిన్ని విషయాలతో మేము ముందుంటాం